ఏమీ ఇచ్చి ఆయన రుణమును మనం తీర్చగలం కదా. పడిన మన గోతి నుండి ఆయన పైకి లేవనెత్తినాడు. ఆయన మన కొరకే పరలోక భాగ్యం వదిలిపెట్టి మరి మనల్ని చీకటి నుండి అంధకారం నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి నడిపించిన మహాప్రభు. మరి ఎంతగా వివరించిన ప్రభువును అది తక్కువే. ఈ క్రిస్మస్ సమయంలో క్రిస్మస్ సందడి కదా, ఎంతో సంబరంగా పండుగలు జరుపుకుంటాం. అసలు నిజమైన క్రిస్మస్ అంటే ఏంటి? యేసు ప్రభును నీ హృదయంలోకి చేర్చుకోవాలి కదా. ప్రభు మన కొరకు తన ప్రాణం పెట్టినాడు. పాపము నుండి, శాపము నుండి, రోగము నుండి మనల్ని విడిపించినాడు. ఈరోజు మన వాక్య భాగంలో మనం చూసినాం, దూతలు చాటిస్తున్నారు, సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, భూమి మీద తనకి ఇష్టలైన వారికి సమాధానం. సమాధానకర్త అయిన ప్రభువుని గురించి చాటించమని నాకు ప్రేరణ కలిగింది. ఎందుకంటే యెషయా 9:6 మాట ఉంది కదా, ఏలైనగా మనకు శిశువు అనుగ్రహింపబడెను, అతని భుజముల మీద రాజ్య భారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. హిస్ కాల్డ్ ద ఆథర్ ఆఫ్ పీస్ అండ్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్. ఆథర్ ఆఫ్ పీస్ అండ్ ప్రిన్స్ ఆఫ్ పీస్ అంటే ఎవరికైనా సమాధానం కావాలంటే ఆయన తప్ప మరొక మార్గం లేదు. ప్రభు అంటాడు కదా, నేను మార్గము, సత్యము, జీవమై ఉన్నాను, సమాధానము ఆయన నీకు అనుగ్రహిస్తాడు. ఆయన ప్రిన్స్ ఆఫ్ పీస్ అంటే సమాధానకర్త, అధిపతి అంటే సమాధానకారకుడని, సమాధానము తన ప్రజలకు అనుగ్రహిస్తాడని మనము విశ్వసిస్తున్నాం. మరి ఎందుకు నిమిత్తం ఈ వర్తమానం దేవుడు నాకు ఇచ్చినాడు? సమాధానకర్త ప్రభు గురించి వివరించమన్నాడు. తప్పకుండా శాంతి సమాధానం లేకుండా మీలో ఎవరైనా మరి తల్లడిల్లిపోతున్నారేమో, వ్యసన పడుతున్నారేమో, బాధపడుతున్నారేమో, ప్రభువు ఈరోజు మాట్లాడుతున్నాడు. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, భూమి మీద తనకి ఇష్టలైన వారికి సమాధానం. తనకి ఇష్టలైన వారికి ఎల్లప్పుడూ సమాధానం. ఆయన ఎవరిని ఇష్టపడుతున్నాడా? ఈరోజు మరి అతను సమాధానము నీకు అనుగ్రహిస్తాడు. యేసు ప్రభు సిలువ మరణానికి ముందు ఒక మాట అంటాడు శిష్యులతో, యోహాను 12:27 ఉంది, నా సమాధానాన్ని మీకు ఇస్తున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, లోకం ఇచ్చినట్టు కాదు, నా శాంతిని ఇస్తున్నాను. అంటే అది దివ్యమైన శాంతి సమాధానం అని చెప్పడానికి సంశయం లేదు. ఎందుకంటే దేవుని సమాధానం, ఫిలిప్పీ 4:6 ఒక మాట ఉంది, నువ్వు దేని గురించి కూడా చింతించకు, ప్రతి విషయము ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా నీ విన్నపములు ఆయనకు తెలియజేయి, అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం నీ హృదయం తలంపులకు కావలి ఉండి నిన్ను రక్షిస్తుంది. సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం. ఈ దినాల్లో చాలా కరువైంది ఒకటి, ఏంటంటే సమాధానం. మనుషులకు అన్నీ ఉన్నాయి, 2 బంగారాలు ఉన్నాయి, ధనధాన్యాలు ఉన్నాయి, సమృద్ధిగా ఉంది, మరి స్థానమానాలు ఉంది, కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి, అంతా బాగుంది. కానీ వాళ్ళని మీరు అడిగితే వాళ్ళంటారు, అన్నీ ఉన్నాయి కానీ మాకు సమాధానము లేదంట. ఆ సమాధానం ఎక్కడుందంటే మరి మనం ఈరోజు వాక్యం నుండి నేర్చుకోవాలి, అది ప్రభు దగ్గరనే దొరుకుతుందని. ప్రభు ఏ సమాధానకర్త, ఆయన సమాధాన కారకుడని నీకు 5:2 ఉంది. మరి ఆయన సమాధానం అనుగ్రహించే దేవుడని మనకు అర్థమవుతుంది. యేసు ప్రభువును రక్షకునిగా స్వీకరించిన తర్వాత నీకు దివ్యమైన సమాధానంతో ఆయన నింపుతాడు. ప్రభు లేని వారికి సమాధానం చాలా కరువే. ఎందుకంటే మనం చూస్తాం కుటుంబాల్లో కలహాలు ఉంటాయి, అన్నదమ్ముల మధ్యలో జగడము, మరి అత్త కూడళ్ళ మధ్యలో మనస్పర్ధలు, మరి తండ్రి కొడుకుల మధ్యలో పోరాటాలు, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. ప్రతి దినము మనం వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. నెమ్మది లేదు, కుటుంబాల్లో నెమ్మది లేదు, వ్యక్తిగత జీవితంలో నెమ్మది లేదు, కొన్ని సంఘాల్లో నెమ్మది లేదు, సంఘంలో సమాధానం లేదు. సంఘాలు శాంతికి నిలయాలుగా ఉండాలి, సంఘాల్లోనే పోరాటం మనం చూస్తాం. మరి ప్రభు ఉండ చోట అలాంటి కలహాలు, పోరాటాలు, కయ్యాలు ఉంటాయా? ఎక్కడ ప్రభు ఉంటాడో అక్కడ తప్పకుండా సమాధానం ఉంటుందని మనం నేర్చుకోవాలి. సమాధానము లేక చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటారు. ఆత్మహత్య ఒక పరిష్కారమా? టు ఫైండ్ పీస్? నాట్ ఎట్ ఆల్. అంటే నువ్వు ఆత్మహత్య చేసుకుంటే నీ సమస్యలన్నీ మరి పరిష్కరింపబడుతుందా? ఎప్పుడు కూడా అలాంటి తలంపులు ఉండకూడదు. యేసు ప్రభు మనకు జీవమును, సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చినాడు. ఆయన సమాధానకర్తగా అధిపతి. కాబట్టి నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీకు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము లభిస్తుందని నువ్వు నేర్చుకోవాలి. మరి
ఒక అతనికి సమాధానం లేకుండా నెమ్మది లేకుండా హృదయం అంత కలవరంతో ఒక వైద్యుని దగ్గర వెళ్ళి అడిగినాడు. నాకు అస్సలు నెమ్మది లేదు, నాకు అస్సలు సమాధానం లేదు అంటే ఆ డాక్టర్ అన్నాడట, ఇదిగో మరి సిటీలో ఒక మంచి సర్కస్ నడుస్తుంది, ఆ సర్కస్లో ఒక జోకర్ వేసే తమాషాలు ఆ సరస్వక్తులు ఎలా ఉంటుందంటే నువ్వు కడుపుబ్బ నవ్వుతావు నవ్వుతావు నవ్వుతావు, నీకు చాలా ఉపశమనం కలుగుతుంది, నెమ్మది కలుగుతుందని. అప్పుడు ఆయన అన్నాడట, ఆ జోకర్ ఎవరు కాదు నేనే అన్నాడట, ఆయనే జోకర్, ఆయనకు నెమ్మది లేదు. అంటే ఇతరులను నవ్విస్తున్నాడు కానీ అతని హృదయంలో సమాధానము లేదు, నెమ్మది లేదు. అలాగే ఉంటుంది కదా, కొందరు పైకి బాగా నవ్వుతూ ఉంటారు, చాలా కళకళలాడుతూ ఉంటారు, సంతోషంగా కనబడతారు, కానీ వారి హృదయ అంతర్భాగంలో సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు. యేసుప్రభు ఎందుకు వచ్చినాడు? యేసుప్రభు మరి ఈ లోకానికి రావడం ఆయన ప్రతి హృదయంలో కూడా సమాధానం ఇవ్వడానికని మర్చిపోకూడదు. ఆయన దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుడైన యేసు క్రీస్తును మనకు అనుగ్రహించినాడు. మనం ఆయనంత విశ్వాసం ఉంచి నిత్య జీవానికి వారసులవుతున్నాం. నశించడాన్ని వెతికి రక్షించడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చినాడు. సమాధానం లేక నశించిపోవడం ఆయన చిత్తం కాదు. ఆయనలో మనకు సమృద్ధి అయిన నెమ్మది సమాధానం ఉన్నదని మనము నేర్చుకుంటున్నాం. ఆత్మ ఫలము సమాధానం, ఇట్స్ అ ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. అంటే పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత నీకు ప్రేమ నుండి ఉద్భవించిన ఆ ఫలం, మనం చూసిన ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, విశ్వాసం, సాత్వికం, దయాళుత్వం, మంచితనం, అంటే సమాధానం ఒక ఫలములో ఒక రుచి అన్నమాట. సమాధానం ప్రేమతో నీ హృదయం నింపబడినప్పుడు సమాధానంగా ఉంటావు. కనుక ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఈ క్రిస్మస్ సమయం ఆయన సమాధానకర్త అధిపతి, భూమి మీద తనకి ఇష్టమైన వారికి సమాధానము. నీకు ఆ నెమ్మది దేవుడు అనుగ్రహిస్తాడని మర్చిపోకూడదు. శాంతి, సమాధానము, నెమ్మది. కరువైన రోజులు, రాజ్యములపై రాజ్యములు పడుతున్నారు. దెర్ ఇస్ నో పీస్ ఈవెన్ అమంగ్ గ్రేట్ నేషన్స్. ఎప్పుడు ఏమవుతుందో ఎవరికి తెలియదు. జీవితము ఒక భయంకరమైన మరి విధానంలో వెళ్ళిపోతుంది. అంటే నో వన్ నోస్ వాట్ విల్ హ్యాపెన్ నెక్స్ట్. రేపు ఏమవుతుంది మనకు తెలియదు. రాష్ట్రంలో సమాధానం లేదు. చూడండి ఎంత పోరాటాలు, కొన్ని సంవత్సరాల నుండి ఆంధ్ర రాష్ట్రంలో ఎంత పోరాటం, నెమ్మది లేదు. రాజకీయవేత్తలకు నెమ్మది లేదు, పోరాటం ఉంది కానీ సమాధానం లేదు. మరి సమాజంలో సమాధానం కరువైంది, శాంతి కరువైంది. వ్యక్తిగత జీవితంలో సమాధానం లేదు. ఈ సమాధానం ఎక్కడ లభిస్తుంది అంటే యేసు ప్రభువుని గురించి నువ్వు నేను అందరికీ చాటించాలి. ఆయన ప్రతి ఒక్కరికి కూడా సమాధానము ఇచ్చే సమాధానకర్తని మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవునితో సమాధానము అని వాక్యంలో ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 5:1 విశ్వాసం ద్వారా ప్రభువును రక్షకుడిగా స్వీకరించిన తర్వాత ఆయనతో సమాధానం కలిగి ఉన్నావు. ఈ సమాధానం ఎప్పుడు వస్తుందంటే నీవు పాపరహితునిగా ఉండాలి. అంటే నీ పాపము పశ్చాత్తాప హృదయంతో ప్రభువు దగ్గర వేడుకొని పాపం వదిలిపెట్టిన తర్వాత దివ్యమైన సమాధానం దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేవునితో సమాధానం, ఒక విశ్వాసి దేవునితో సమాధానం కలిగి ఉండాలి, తోటి విశ్వాసులతో సమాధానం కలిగి ఉండాలి. ప్రభు బిడ్డ అంటే అర్థం ఏంటంటే ప్రతి ఒక్కరితో కూడా వారు సమాధానం పాటిస్తారు. పౌలు భక్తుడు రోమీయులకు రాసిన పత్రిక 12:2 అంటాడు, శక్యమైతే సమస్త జనులతో మీరు సమాధానంగా ఉండాలి. ఇది ఎలాగో సాధ్యము? కేవలం యేసు ప్రభు బిడ్డలకి ఇదే సాధ్యం. దే కెన్ బి అట్ పీస్ విత్ ఆల్ పీపుల్. శత్రువులను కూడా ప్రేమించే సమాధానం, విరోధులను కూడా వారు ప్రేమించి, హింసించే వారు కూడా ప్రేమించి, వారి కొరకు ప్రార్థన విజ్ఞాపన చేసే శక్తి, అదే పరిశుద్ధాత్మ శక్తి. చెప్పటలు కొట్టి దేవుని స్తుతించండి, హల్లెలూయా. మన మీద అబద్ధంగా చెడ్డ మాటలాడి మనల్ని మరి తూలనాడి అపనిందలు వేస్తూ మనల్ని బాధించే వారి కొరకు కూడా మనం ప్రభు ప్రేమతో వారిని మరి క్షమించి వారి కొరకు విజ్ఞాపన చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం అంటే అది దివ్యమైన సమాధానం కదా. అది సచ్ ఏ గ్రేట్ పీస్ యు హ్యావ్. ఎందుకంటే యేసు ప్రభు అంటాడు, క్రీస్తు యేసున కలిగిన ఈ మనస్సు మీరు కూడా కలిగి ఉండు అని పౌలు భక్తుడు ఫిలిప్పీ 2:5 అంటున్నాడు. అంటే యేసు మనస్సు మనం కలిగి ఉన్నాం కాబట్టి మనకెవరి మీద కూడా మరి బాధ లేదు, దుఃఖం లేదు. మనం వారిని క్షమిస్తున్నాం, వారిని ప్రేమిస్తున్నాం, పైగా వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అది ఎంత గొప్ప నెమ్మది, ఎంత గొప్ప సమాధానం. కాబట్టి ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దేవునితో సమాధానం కలిగి ఉండాలి. యూ షుడ్ హ్యావ్ పీస్ విత్ గాడ్. టు హ్యావ్ పీస్ విత్ గాడ్ యు షుడ్ బీ పర్జ్డ్, అంటే ఫ్రమ్ ఆల్ సిన్. అంటే నీ పాపములకు క్షమాపణను పొందాలి. ఎప్పుడైతే ఒక పాపి మారు మనసుతో తన పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపమైన హృదయంతో దేవుని వేడుకుంటాడో క్రీస్తు రక్తము ప్రతి దుర్నీతి నుండి ఆ వ్యక్తిని మరి పవిత్రపరుస్తుంది, పాపములన్నింటినీ కూడా శుద్ధి చేస్తుంది యేసు రక్తం. వెంటనే ఆ వ్యక్తికి దేవునితో సమాధానం కలుగుతుంది, తోటి విశ్వాసులతో, తోటి వ్యక్తులతో సమాధానం కలుగుతుంది. అదే దివ్యమైన సమాధానం.
అందుకని సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, భూమి మీద తనకిష్టమైన వారికి సమాధానం. సమాధానం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఓ దిస్ గ్రేట్ పీస్ ఫర్ ద పీపుల్ హు ఆర్ లవ్డ్ బై గాడ్. అంటే దేవునికి ఇష్టమైన పనులు చేస్తున్నప్పుడు, దేవుడు ఇచ్చిన మాటలు నెరవేరుస్తున్నప్పుడు, ఆయన ఆజ్ఞలు గైకున్నప్పుడు దివ్యమైన సమాధానం నీకుంటుందని మర్చిపోకూడదు. దేవుని నుండి మనకు సమాధానం రావాలి. పౌలు భక్తుడు 1 కొరింథీ 1:3 అంటాడు, తండ్రి అయిన దేవుని యొద్ద నుండి మీకు కృపయు సమాధానము కలుగును గాక. కలుగును గాక అంటే మీకు కృప సమాధానం దేవుని యొద్ద నుండి మీకు కలుగుతుంది అని నేర్చుకుంటున్నాం. దేవుని సమాధానం, ద పీస్ ఆఫ్ గాడ్. ఇంతకుముందు నేను చెప్పాను, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం. ఈ సమాధానం ఏదైనా కండిషన్స్ మీద ఉండదు, ఏదో షరతుల మీద అనుకున్నది ఇటువంటి దేవుని సమాధానం. ఆరోగ్యం ఉంటేనే సమాధానం, అందం ఉంటేనే సమాధానం, లేక మరి బంగారం ఉంటేనే సమాధానం, అలాగా దేవుని బిడ్డలకు ఇవేమీ లేకుండా గొప్ప సమాధానం, అది దేవుని సమాధానం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ద పీస్ ఆఫ్ గాడ్ అంటే దేవుని సమాధానం నీ హృదయంలో ఉంటుంది. మనం అనుకుంటాము ఏదో డబ్బు చాలు ఉంటే నెమ్మది ఉంటుందని. నేను కూడా బ్యాంకులో పనిచేసిన దాన్ని రోజు ధనవంతులను చూశాను. ఆ ధనవంతులకు ఉన్నంత చింత మరొకరికి ఉండదు. ఆ నొసటి మీద అంత కుచ్చులతో ఎంతో బాధతో మూటలు మూటలు డబ్బులు తీసుకొని వస్తారు బ్యాంకు. అప్పుడు నేను కూర్చొని ఆలోచించే, ఇంత డబ్బు ఉంది, లాకర్లో నిండా బంగారం ఉంది, కానీ హృదయంలో ఏమి లేదు, సమాధానం లేదు. భయం భయం భయం, ఎప్పుడు ఎవడన్నా వచ్చి వాళ్ళను మరి అది డబ్బు తీసుకొని వెళ్ళిపోతాడా, ఈ భయం. బంగారం ఎక్కువైతే సమాధానం ఉంటుందా? బంగారం ఎంత ఎక్కువ ఉంటుందో అంత తక్కువ నెమ్మది, అంత తక్కువ సమాధానం. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ లోకరీతిగా నీవు ఎంత సంపాదించుకున్నా, ఎంత గొప్పతనం నీకు కలిగినా, అది సమాధానం నీకు ఇవ్వదు. కానీ ఇవేవీ లేకున్నా, మీరు కొన్నిసార్లు పేద విశ్వాసులను చూడండి, వాళ్ళకి బంగారం ఉండదు, ఆస్తిపాస్తులు ఉండవు, సొమ్ము ఉండదు, షోకు ఉండదు, కానీ దేవుని కలిగి ఉన్నారు. ఓ, దేవుడే వారికి ఆస్తిగా ఉన్నాడు, దేవుడే వారికి భూషణంగా ఉన్నాడు. ఎవరికి లేని సమాధానం వారికి ఉన్నదండి. దేవుని స్తోత్రం, చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. భూమి మీద తనకు ఇష్టలైన వారికి సమాధానం. దేవుని స్తోత్రం. మరి భూమి మీద తనకిష్టలైన వారికి దేవుడు సమాధానం ఇస్తాడు. సమాధానం లేక, నాకు తెలిసిన నా స్నేహితురాలు, ఆమె మరి ఒక 100 స్లీపింగ్ పిల్స్ మింగేసి నిమ్మరలేదు. ఆమె భర్తతో సమాధానం లేదు, ఆమెకు డబ్బు లేదని ఒక చింత, ఇంట్లో పేదరికమని ఏదేంటంటో ఇక బాధలు. దేవుడు లేకుంటే అన్ని బాధలే కదా, దేవుడు ఉంటే ఏ బాధ లేదు. నువ్వు ఉంటే నాకు చాలు, నువ్వు ఉంటే నాకు చాలు. మరి ఈమెకు దేవుడు ప్రభు లేడు కాబట్టి ఆమె చనిపోవాలని గుప్పడి గోళీలు మింగేది. చూడండి, ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె కొట్టుమిట్టాడుతున్నప్పుడు హాస్పిటల్లో నన్ను పిలిచినాను, నేను పోయి ప్రార్థించినాను. దేవుని మహాదయవలన ఆమె మరణం నుండి విడిపింపబడింది. ఇప్పుడు ఒక బలమైన విశ్వాసంగా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభువుని గురించి చెప్పినాను, ఇదో నువ్వు ఎందుకు ఇలా ఇవన్నీ వెతుకుతున్నావు, మొట్టమొదటి దేవుని రాజ్యం నైతే వెతుకు, అటు పిమ్మట ఇవన్నీ కూడా నీకు అనుగ్రహింపబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటి దేవుని వెతికితే నీకు కావలసినవన్నీ కూడా దేవుడే అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన శ్రీమంతుడు, అద్వితీయుడు, సమీపింపనాని తేజస్సులో ఆయన మాత్రమే నివసించేవాడు. ఆయన మరి రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ గొప్ప ప్రభువును కలిగి ఉండడమే నీకు ఈ జీవితంలో నెమ్మదని మర్చిపోకూడదు. గాడ్ విల్ గివ్ యూ దట్ గ్రేట్ పీస్, హ్యాపీనెస్ అండ్ జాయ్. సంతోషమైన సమాధానమైన అది ప్రభు దగ్గరనే లభిస్తుంది. కాబట్టి మరి ఈ క్రిస్మస్ శుభవేళలో చూడండి, ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేస్తారు, ఇంటికి సున్నం వేస్తారు, మీద పెద్ద స్టార్ తగిలిస్తారు, మరి కేకులు, అలాగే క్యారల్స్ అని, మరి పిండి వంటలని, కొత్త బట్టలని ఎన్నెన్నో చేస్తారు. అసలైన కార్యం మర్చిపోతారన్నమాట. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ద పీస్ దట్ జీసస్ గివ్స్ యు అట్ క్రిస్మస్ టైం అండ్ ఫర్ ఆల్ టైమ్ థ్రూఅవుట్ యువర్ లైఫ్. అంటే ఆయన ఇచ్చిన సమాధానము చాలామంది మరి తుచ్చమైన అభిలాషలకు శ్రేష్టమైన ఆశీర్వాదాలు పోగొట్టుకుంటారు. ఎంత గొప్ప దేవుడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి. ఆయన నీ గుండెలో ఉంటే అది నీకు చాలు. మరి గలిబిలితో నిండిన ఈ లోకంలో, శాంతి కరువైన లోకంలో ఎటు చూసినా నెమ్మది లేదు, ఎటు చూసినా నెమ్మది లేదు. కానీ నీ హృదయంలో ప్రభు రాణిస్తే, ఆయనను నువ్వు ప్రతిష్ఠి రాజుగా ప్రతిష్ఠించుకుంటే నీకు వివరింపలేని సమాధానము, సంతోషం నీకు ప్రభుయే అనుగ్రహిస్తాడు. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు.
నీవు ప్రభువును రక్షకునిగా స్వీకరిస్తే తప్పకుండా పాపం నుండి శాపం నుండి రోగం నుండి ప్రతి విధమైన మరి కీడు నుండి నువ్వు విడిపింపబడతావు. యు విల్ హ్యావ్ ఎ పీస్ దట్ పీపుల్ కెనాట్ అండర్స్టాండ్. ఎవరికి అర్థం లేని నెమ్మది సమాధానం నువ్వు అనుభవిస్తావు. నువ్వు ఆయనతో సహవాసం చేస్తే నీకు మేలు కలుగుతుంది, నీకు సమాధానం కలుగుతుందని వాక్యము సెలవిస్తుంది. 29వ కీర్తన 11వ వచనంలో యెహోవా తన ప్రజలకు సమాధానమిచ్చి వారిని ఆశీర్వదించును. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఓ గాడ్ విల్ గివ్ పీస్ టు హిస్ పీపుల్ అండ్ విల్ బ్లెస్ దెమ్. సమాధానం అనుగ్రహించి వారిని ఆశీర్వదిస్తాడని వాక్యము సెలవిస్తుంది. నువ్వు సమాధానం కొరకు వెతకాలని 34వ కీర్తన 14వ వచనంలో పర్సూ పీస్. నువ్వు సమాధానం వెతకాలంట, వెంటాడాలంట, దాన్ని పట్టుకోవాలంట. అంటే ఎక్కడ దొరుకుతుంది సమాధానం? ప్రభువే నీకు అనుగ్రహించాలి. ప్రభు పాదాల దగ్గర మొరపెట్టినప్పుడు గొప్ప సమాధానం దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. మనం లూకా సువార్త 7వ అధ్యాయంలో ఒక పాపాత్మురాలైన స్త్రీ, ఆమె పాపాత్మురాలని ఉంది వాక్యంలో, ఆమె పేరు లేదు అక్కడ. అంటే పాపం చేసి 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 ఆమెకు ఆ నామకరణం వచ్చేది పాపాత్మురాలు. ఆ పాపాత్మురాలు నెమ్మది లేక, పాపం చేస్తే సమాధానం వస్తుందా చాలామంది అనుకుంటారు. వ్యభిచారం చేస్తే సంతోషం వస్తుంది, దొంగతనం చేస్తే సంతోషం వస్తుంది, ఇలాంటివి మనసులో అనుకుంటూ ఉంటారు. పాపం చేస్తే నీకు ఎన్నడూ నెమ్మది రాదు. పాపం చేస్తే మొట్టమొదట నువ్వు కోల్పోయేది నీ సమాధానం, మొట్టమొదట నువ్వు కోల్పోయేది దేవునితో ఉన్న బంధం. కాబట్టి పాపం చేసి ఎవరు నెమ్మదిగా ఉండలేరు. పాపం చేసి ఎవరు నెమ్మదిగా ఉండలేరు. చెర్లపల్లి జైలు, చంచల్గూడ జైలు ఇవన్నీ నేను దర్శించిన, చాలా కరుడుగట్టిన నేరస్తులతో ముఖాముఖిగా మాట్లాడినాను. వారికి యేసుప్రభుని గురించి చెప్పినాను. చాలామంది వచ్చి వాక్యం విన్నారు. అంటే వాళ్లకు నెమ్మది లేదు, వాళ్లకు సమాధానం కావాలి. దాంట్లో హత్యాకారులు ఉన్నారు, అక్రమస్తులు ఉన్నారు, దుర్మార్గులు ఉన్నారు, హత్యాకారులు ఉన్నారు. వారి ముఖాలన్నీ భయంకరంగా ఉంది. ప్రభు క్షమిస్తాడా? ఒక అతను వచ్చి అంటున్నాడు, అమ్మ నేను 20 మందిని చంపినాను, ప్రభు నన్ను క్షమిస్తాడా? ఆయన మాట్లాడుతుంటే నాకు చాలా ఆశ్చర్యమైంది. 20 ఎలుకలను చంపినట్టు మాట్లాడుతున్నాడు, ఏంటి అంత ఈజీగా మనం 20 మందిని చంపినానమ్మా అని నా దగ్గర వచ్చి చెప్తుంటే, నేను నన్ను 20 మందిని చంపినా, ఎంత ఘోర దుర్మార్గులైనా యేసు ప్రభు ప్రేమిస్తున్నాడు. ఆయన నీ కొరకే వచ్చినాడు ఈ లోకంలో, నిన్ను క్షమిస్తున్నాడు, నిన్ను నావలే వాడుకుంటాడని సాక్ష్యం చెప్పినాను. చాలామందికి మేము పుస్తకాలు ఇచ్చి మరి వారిని పరామర్శించి, మరి 2 వారాల క్రితం కూడా ఒక నేరస్తుడు ప్రార్థనల ద్వారా విడుదల పొంది సాక్షిగా నిలబడుతున్నాడు, సేవ చేయాలని ఆశపడుతున్నాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే, తప్పకుండా నీకు ఇచ్చిన ఈ సువార్తను ఇతరులకు అందిస్తే వారు కూడా ఈ సమాధాన మార్గంలో రావచ్చు కదా. సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనసు అనే జోడు తగిలించుకోవాలట నీవు. ఇది సమాధాన పరిచర్య. ద మినిస్ట్రీ ఇస్ ట్వెల్ ఇస్ కాల్డ్ ఎ మినిస్ట్రీ ఆఫ్ పీస్. సమాధాన పరిచర్య, సమాధాన కారకుడు, సమాధాన కర్త యొక్క అధిపతి, సమాధాన సువార్త వలన సిద్ధ మనసు అనే జోడును వేసుకొని సువార్త చాటించాలని వాక్యంలో మనం చూస్తున్నాం. ఈ పాపాత్మురాలు ఎందుకు ఇంత కలవరం? ఆమెకు పాపం ఆమెకు నెమ్మది ఇవ్వలేదు. ఎంతమంది పురుషులతో ఆమె సాంగత్యం కలిగి జీవించిందో, మరి ఆమె పాపంతో నిండిన స్త్రీ, ఆమెకు నెమ్మది లేదు, కలవరం. అందుకే ఆ పరిసయ్యని ఇంట్లో యేసుప్రభు పాదాల మీద పడుతుంది. అది ముఖాముఖిగా చూసే ధైర్యం లేదు. వెనక తట్టు వచ్చి ఆమె పాదాల మీద పట్టుకొని ఆమె కన్నీళ్లు గారుస్తూ తల వెంట్రుకలతో పాదములు తుడుస్తూ మానక ఆ పాదములు ముద్దు పెట్టిందట, ఆరాధిస్తుంది. ముద్దు అంటే ఆరాధన, ఆరాధిస్తుంది. చూడండి, అప్పుడు ఆ పరిసయ్యుడు అంటున్నాడు, ఇంత పాపాత్మురాలని మరి బోధకునికి తెలియదా? ఈయన ప్రవక్త కదా అని గుర్తుపట్టడా? ఆయన తనలో తాను అనుకున్నాడు యేసుప్రభు అది గమనించి, ఈమె విస్తారంగా నన్ను ప్రేమిస్తుంది కాబట్టి విస్తారమైన పాపములను నేను క్షమిస్తున్నాను ఆమెతో అంటున్నాడు. అమ్మా నీ విశ్వాసం నేను రక్షించింది, సమాధానం గలదానివై నీవు అంటున్నాడు. లూకా 7:50 ఎందుకంటే ఆమె సమాధానం పోగొట్టుకుంది పాపం చేసి. ఇప్పుడు పాపము క్షమింపబడింది, తిరిగి ఆమె దేవునితో సంబంధం కలిగి ఆమె రక్షణ పొందింది. అందుకే అంటున్నాడు సమాధానం గలదాని వెళ్ళు. ఎంత అద్భుతం కదా. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం వింటున్న వారు, టీవీ ద్వారా దేవుని వాక్యం వింటున్న వారు, మీరు గమనించాల్సిన ఒక గొప్ప సత్యం, పాపము నీకు సమాధానం ఇవ్వదు, ఈ లోకం నీకు సమాధానం ఇవ్వదు, ఈ లోకంలో ఉన్న నేత్రాశ జీవపు డంబం ఈ లోకాశలు ఏవి కూడా నీకు సమాధానం ఇవ్వదు. కేవలం యేసు ప్రభువే సమాధానకర్త. యేసే నీకు సమాధానము ఇవ్వగలడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కమ్ టు జీసస్, గెట్ ద గ్రేట్ పీస్ ఆఫ్ గాడ్.
మరి వాక్యము సెలవిస్తుంది. జకర్యా మరి పాట పాడతాడు కదా, లూకాసు వార్త 1వ అధ్యాయంలో ఉంది. మీరు జకర్యా పరిశుద్ధాత్మ పూరుడై ప్రవచిస్తూ ఉన్నాడు, అంటున్నాడు 75వ వచనం మీరు చూసినప్పుడు కింది భాగం, మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవితకాలం అంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణ కలుగజేశాను. తిరిగి ఆఖరి వచనం, మన పాదములను సమాధాన 79 మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించినట్లు. ఏం మార్గం అండి ఇది, గట్టిగా చెప్పండి, ఏ మార్గం? సమాధాన మార్గం. క్రైస్తవత్వం అంటేనే సమాధాన మార్గం, ఇట్స్ ఎ వే ఆఫ్ పీస్ కదా. మనం ఎప్పుడు జగడం ఆడం కదా ఇతరుల వలె, వీ హ్యావ్ ద వే ఆఫ్ జీసస్. బాధింపబడను ఆయన నోరు తెరవలేదు. అలాగే మనం కూడా ప్రభు బిడ్డలుగా ఉన్నాం ఈ లోకంలో, సమాధానమే వెతుకుతూ ఉంటాం. సమాధాన మార్గంలో మనల్ని ప్రభు నడిపిస్తున్నాడు. ఇక్కడ జకర్యా ప్రవచిస్తున్నాడు, మన పాదములను సమాధాన మార్గంలోనికి నడిపించినట్లు చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండు వారికి వెలిగించటకాయ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనమును అనుగ్రహించాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు బిడ్డలమంటే మాటనా ముచ్చటనా? ఆయన అన్నాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, మీరును లోకమునకు వెలుగై ఉన్నారు. దేవునికి స్తోత్రం. చీకటిలో మరణ ఛాయలో ఉండేవారికి ఆయన అరుణోదయ దర్శనముగా ఈ లోకానికి వచ్చినాడు, వెలుగ్గా వచ్చినాడు. చీకటి పాపము అక్రమము ఉండే చోట సమాధానం ఉండదు కదా. మరి యేసు ప్రభు ఈ పాపమును పోగొట్టడానికి ఈ లోకానికి వచ్చి సమాధానం అనుగ్రహించడానికి ఆయన నరావతారిగా ఈ లోకానికి అనుగ్రహింపబడినాడు. తండ్రి అయిన దేవుని చిత్తం అలాగుండింది. యూదులు ఒకరినొకరు కలుసుకున్నప్పుడు షాలోం అంటారంట. షాలోం అనే పదానికి అర్థం ఏంటి? సమాధానం. సమాధానం అంటే మరి సమాధానము వారు ప్రకటిస్తూ ఉంటారు ఒకరినొకరు కలుసుకున్నప్పుడు. షాలోం అంటే సమాధానం అని మనకు అర్థమవుతుంది. వాక్యంలో మనం చూసినప్పుడు మరి రక్షణ పాపక్షమాపణ లేకుండా ఎవరు కూడా సమాధానంగా ఉండలేరు. నువ్వు పాపంలో నేను ఉంటే నీకు నెమ్మది ఉండదు, నువ్వు లోకంతో నీ హృదయం నింపుకుంటే నీకు నెమ్మది లేదు. అందుకే యాకోబు 4వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, వ్యభిచారులారా ఈ లోక స్నేహము దేవునితో వైరం అని మీరు ఎరగరా. డోంట్ యు నో దట్ ఇఫ్ యు లవ్ దిస్ వరల్డ్ యు విల్ బి అన్ ఎనిమీ ఆఫ్ గాడ్. ఈ లోకాన్ని నువ్వు ఇంతగా ప్రేమిస్తున్నావా? ఇంతగా ఈ లోకంతో నువ్వు నింపుకుంటున్నావా? ఇంకా కావాలని ఆశపడుతున్నావా? చాలామంది దేవుని బిడ్డలనే పేరు కానీ లోకాశలు చాలా, ఇంకా కావాలి. చైనాలో ఒక కప్ప ఉందంట, ఒక ప్రత్యేకమైన కప్ప. అది ఎప్పుడు పురుగులను తిని పొట్ట ఇట్లా బెలూన్లాగా ఉబ్బిపోతుందట. తినడమే దానిపైన అనమాట. ఆఖరికి ఎంత మితిమీరి తింటుందంటే అది ఒక్కసారి బెలూన్లాగా పొట్ట మరి ఇలాగ ఉబ్బిపోయి పట్న పగిలిపోతుందట. అంటే ఇది చావడానికే తిన్నదన్నమాట. అలాగూ మన నాశనానికి మనం కొన్నిసార్లు దేవునికి విరుద్ధంగా ఆశిస్తూ ఉంటాం. అది మనకు మరి నెమ్మది ఇవ్వదు, సమాధానం ఇవ్వదు, పైగా మనల్ని కృషింపజేస్తుంది, దేవునికి దూరం చేస్తుంది, నెమ్మదిని పోగొడుతుంది. కాబట్టి దేవుడు మనకు ముఖ్యంగా ఉండాలి. వాక్యంలో నేను చదివినప్పుడు చాలా ఆనందించాను, నీ పాలు నీ స్వాస్థ్యము నేనే. ఇంత మంచి మాట అండి, అది నా సాక్ష్యం చెబితే మీకు అర్థమవుతుంది. లోకంలో ఎంతో గొప్ప స్థాయిలో ఉండాలి, చాలా బాగా చదువుకున్నాను, దాని తర్వాత మంచి ఉద్యోగం బ్యాంకులో ఉండింది, ఇంకా ఎక్కువగా మరి లోకంలో ఉండాలని ఆశపడ్డాను. కానీ ఒక దెబ్బ దేవుడు కొట్టినాడు. అది ఎప్పుడంటే నా ప్రథమ కుమార్తె 4 సంవత్సరాలు ఉన్నప్పుడు హఠాత్గా మరణించింది. అప్పుడు ఐ వాజ్ షేకెన్ టు ద రూట్స్ అనమాట, రేళ్ల మట్టుకు నా జీవితం కదిలిపోయింది. అది నా మేలుకే సంభవించింది, ఎందుకంటే దేవుడు తను ప్రేమించే వారిని గద్దించి శిక్షిస్తాడు కదా. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం తండ్రి. నువ్వు మాట్లాడే దేవుడు, జీవపు మాటలు నేవి నాయనా, నీ మాటలతో జీవింపజేసే దేవుడు. ప్రతి హృదయాన్ని మీరు తాకినారని మేము విశ్వసిస్తున్నాం. నీ మాటలు ఎప్పుడు కూడా వ్యర్థము కాదు, అది ఆకాశం నుండి మంచి విధంగా దిగి భూమిని తడిపి తగిన పంటనిస్తుంది. అలాగే నీ మాటలు తండ్రి దాని కార్యాన్ని నెరవేరుస్తుంది. కాబట్టి విత్తమని హృదయం ప్రభువా, మంచి నేలను విత్తబడిన విత్తనం వలె నూరంతలుగా ఫలము దయచేయమని ప్రార్థిస్తున్నాం. భూమి మీద నీకు ఇష్టమైన వారికి సమాధానం, ప్రజలందరికీ కలుగుబో మహాసంతోషకరమైన శుభవర్తమానం. దావీదు పట్టణమందు నేడు మీకు రక్షకుడు పుట్టి ఉన్నాడని ఆనాడు మీరు ప్రభువా ఈ వర్తమానము ఒళ్ళులకు తెలియజేసినారు, వారు ఊరంతా వెళ్ళి చాటించినారు. అలాగే ప్రభువా నీవు
ప్రతి హృదయంలో కూడా జన్మిస్తూనే ఉన్నావు తండ్రి. నిన్ను స్వీకరించే వారికి నిత్యము పండుగే ప్రభువా. వారి హృదయము నీకు అర్పించుకొని రక్షకునిగా నిన్ను స్వీకరిస్తే సంతోషం ఏమిటి, సమాధానం ఏంటి, సమృద్ధిగా అనుగ్రహిస్తే దేవుడు అవుతండి. దేవుని వాక్యం విన్న ప్రతి ఒక్కరిని, టీవీ ద్వారా దేవుని వాక్యం విన్న వారిని కూడా వారి తలల మీద నీ హస్తం ఉంచి వారిని ఆశీర్వదించి వారిని గొప్పగా మీ సేవలో వాడుకోమని, ఫలభరితంగా వారిని దీవించమని యేసువాతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మనల్ని దీవించును గాక. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ నిర్వహించు సంపూర్ణ రాత్రి ప్రార్థన ప్రతి నెల చివరి బుధవారం సమయం 9:00 AM to 5:00 PM. స్థలం సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ క్లాక్ టవర్ దగ్గర సికింద్రాబాద్. మీ అవసరతల కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు జాయ్ చర్యన్ గారు. ఇంతవరకు మీరు జాయ్ చరణ్ గారి సందేశం విని ఆశీర్వదింపబడ్డారని నేను నమ్ముచుంటున్నాను. మీ స్పందన మాకు తెలియజేయండి. మరియు మీ ప్రార్థన అవసరతలు మా ఆత్మీయ పుస్తకములు పొందుకున్నట్టుకు మాకు ఫోన్ ద్వారా కానీ లేక ఉత్తరం ద్వారా కానీ మరి ఈమెయిల్ ద్వారా కానీ మాకు తెలియజేయాలని మేము మీకు మనవి చేస్తున్నాము. మా అడ్రస్ జాయ్ చరణ్ యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్, హౌస్ నంబర్ 1-9-52/E/3, రామ్నగర్, హైదరాబాద్, 5-20. ఫోన్ నంబర్ 0402-7624030. మరొకసారి 0402-7624030. మా ఇమెయిల్ joycharyan@hotmail.com. మరియు వెబ్సైట్ www.unitedpeoplesfellowship.com. మా ప్రార్థనా కూటములు ప్రతి శుక్రవారం రామ్నగర్ ఆలయంలో ఉపవాస ప్రార్థనలు సాయంత్రం 4 to 8:30 వరకు ఉంటుందని తెలియజేస్తున్నాను. మరియు ఆ కూటములకు ఆహ్వానిస్తున్నాను. మరియు ప్రతి ఆదివారం రామ్నగర్ ఆలయంలో ఉదయకాల ఆరాధన 6 to 8:30 వరకు, మరియు ఆదివారం సాయంత్రం 5 to 8:30 వరకు జిఎన్ గార్డెన్ ఫంక్షన్ హాల్, చేపల మార్కెట్, పార్షిగుట్ట దగ్గర రామ్నగర్లో సిస్టర్ జాయ్ చరణ్ గారు ఆశీర్వాదములు కలిగించు దేవుని 1000 ఆదేశములు అక్కడ అందిస్తారని మనవి చేస్తుంటున్నాను. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. కీర్తనలు 8:1. ప్రతి మంగళవారము ఉదయం 10:00 to 1:00 వరకు జాయ్ చరణ్ గారు దేవుని 1000 నామముల శీర్షికను మరొకసారి ప్రసంగిస్తున్నారు. స్థలం యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్, రామ్నగర్ ఆలయంలో. అందరికీ ఆహ్వానం. దైవనామములు ధ్యానించి దైవశక్తిని అనుభవించండి. ఈ టీవీ కార్యక్రమం ముందుకు కొనసాగించబట్టకు ప్రార్థించి సహకరించాలని మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.